హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూద్దాము. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అన్ అకాడమీ గురించి చూద్దామండి. అన్ అకాడమీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోర్టల్ అండి. సో ఇందులో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగులో కూడా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నాను. సో టోటల్గా ఇప్పటివరకు 130 వీడియోస్ చేశాను. ఓకే, సో కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ జీకే, ప్రభుత్వ పథకాలు, ఇగో తెలంగాణ జిల్లాలు, డైలీ కరెంట్ అఫైర్స్, ఇలా అన్నిటిపైన వీడియోస్ చేస్తున్నాను. ఇవి ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఓకే, మీరు జస్ట్ యాప్ని కింద డిస్క్రిప్షన్లో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యాప్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ కోర్సెస్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఆలయ ప్రవేశము మహిళల రాజ్యాంగ హక్కు అని ఏ దేవాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? శబరిమల దేవాలయానండి. సో ఆలయ ప్రవేశం మహిళల రాజ్యాంగ హక్కు అని శబరిమల దేవాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల్ని ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించాలని మొదటిసారి ఎప్పుడు తీర్మానించారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల్ని ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించాలని మొదటిసారి 1997లో తీర్మానం చేశారండి. సిటిజన్స్ విజిల్ అనే ఇంగ్లీష్ పదాల కలయికతో సివిజిల్ యాప్ని ప్రారంభించింది ఎవరు? సివిజిల్ యాప్ని ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది సిటిజన్స్ విజిల్ అనే ఆంగ్ల పదాల కలయికతో స్టార్ట్ చేశారు. బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని ఎవరు సిఫార్సు చేశారు? లా కమిషన్ అండి. బెట్టింగ్ని చట్టబద్ధం చేయాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడిన రాకేష్ సిన్హా ఎవరు? రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడిన రాకేష్ సిన్హా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త. యూరియా కుంభకోణంలో టన్కే, అంకుష్, చిహన్ కరాన్సీలకు ఢిల్లీ సిబిఐ కోర్టు జరిమానా ఎంత విధించింది? 100 కోట్లు. సో యూరియా కుంభకోణంలో టన్కే, అంకుష్, చిహన్ కరాన్సీలకు ఢిల్లీ సిబిఐ కోర్టు 100 కోట్లు జరిమానా విధించింది. శుక్రవారం ప్రార్థనలకి ఎక్కడ మసీదులోనికి స్థానికుల్ని తప్ప ఇతరులను అనుమతించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తాజ్మహల్ అండి. సో శుక్రవారం ప్రార్థనలకి ఎక్కడ మసీదులోనికి స్థానికులకు తప్ప ఇతరులు అనుమతించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎంతకు మించరాదని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. 50% అండి. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50%కి రిజర్వేషన్స్ మించకూడదని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తుల అధికార దుర్వినియోగంపై ఎవరి ఆధ్వర్యంలో కమిటీ వేశారు? ఒడిశా హైకోర్టు న్యాయమూర్తుల అధికార దుర్వినియోగంపై జస్టిస్ ఇందిరా బెనర్జీ ఆధ్వర్యంలో కమిటీని వేశారండి. కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ పేరుతో చట్టం తేనుంది ఎవరు? కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ని తెస్తుంది కేంద్ర హోంశాఖ. ప్రధానమంత్రి మోదీ ఎన్ని దేశాల పర్యటనలకు గాను 355 కోట్లు ఖర్చయింది? సో ప్రధానమంత్రి మోదీ 52 దేశాల పర్యటనకు గాను 355 కోట్లు ఖర్చయిందండి. నెక్స్ట్, మోదీ ఒక్కరోజు పర్యటించినందుకు ఏ దేశంలో అత్యల్ప ఖర్చు 2.45 కోట్స్ ఖర్చయింది? భూటాన్లో. సో మోదీ ఒక్కరోజు పర్యటించినందుకు భూటాన్లో అత్యల్ప ఖర్చు 2.45 కోట్స్ ఖర్చయిందండి. ఇప్పటివరకు 12 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తులు వెల్లడించారండి. రాజ్యసభకు నామినేట్ అయిన సోనాల్ మాన్సింగ్ ఏ నృత్యంలో ప్రసిద్ధురాలు? రాజ్యసభకు నామినేట్ అయిన సోనాల్ మాన్సింగ్ భరతనాట్యం మరియు ఒడిస్సీలో ప్రసిద్ధురాలండి. ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరోగ్యం అనేది జీవించే హక్కులో ఒక భాగం? సో ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కులో ఒక భాగం అండి. ఇది ఆర్టికల్ 21 తెలుపుతుంది. కుటుంబ వైద్యుల గుర్తింపు విధానపరమైనది కాబట్టి దేనికి నివేదించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది? భారత వైద్య మండలికి. సో కుటుంబ వైద్యుల గుర్తింపు విధానపరమైనది కాబట్టి సో భారత వైద్య మండలికి నివేదించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రేడియో ధార్మిక వ్యర్థ అణు ఇంధనాన్ని భద్రపరచడానికి ఏ అణు విద్యుత్ కేంద్రంలో నిల్వ కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది?
కూడంకలం అణు విద్యుత్ కేంద్రం. సో రేడియో ధార్మిక వ్యర్థ అణు ఇంధనాన్ని భద్రపరచడానికి కూడంకలం అణు విద్యుత్ కేంద్రంలో నిల్వ కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు లోక్పాల్ నియామకంపై కాల వ్యవధిని ప్రకటించాలని ఆదేశించింది? కామన్ రాజ్. ఏ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు లోక్పాల్ నియామకంపై కాల వ్యవధిని ప్రకటించాలని ఆదేశించింది? కామన్ రాజ్. లోక్సభ సభ్యుడు 5 కంటే ఎక్కువ ప్రశ్నలు అడగడానికి నోటీస్ ఇస్తే ఎప్పుడు అవకాశం ఇస్తారు? నెక్స్ట్ డే అండి. సో లోక్సభ సభ్యుడు 5 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే నోటీస్ అడగడానికి నోటీస్ ఇస్తే తదుపరి రోజు అవకాశం ఇస్తారు. నెక్స్ట్, అధికార దుర్వినియోగానికి పాల్పడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒడిశా హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ సంగాకుమార్ సాహు. సో వీరిద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ ఏది? సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఆర్టికల్ అండి. నెక్స్ట్, వ్యభిచారంలో పాల్గొన్న స్త్రీ పురుషుల్లో మహిళలను వదిలేసి పురుషులను మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తున్న సెక్షన్ ఏది? సెక్షన్ ఐపీసీ 497 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. వ్యభిచారంలో పాల్గొన్న స్త్రీ పురుషుల్లో మహిళల్ని వదిలేసి పురుషులను మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తున్న సెక్షన్ ఐపీసీ 497. తాత్కాలిక డీజీపీల నియామకం రద్దు చేస్తూ తీర్పుని సుప్రీంకోర్టు ఏ కేసుపై విచారణ సందర్భంగా ఇచ్చింది? సో ప్రకాష్ సింగ్ కేసు తీర్పు సందర్భంగా తాత్కాలిక డీజీపీల నియామకాన్ని రద్దు చేస్తుందండి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు అన్న పదంలో అల్లుళ్ళు కోడళ్లను తీసుకురావాలని ప్రతిపాదించింది ఏది? కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ. ఢిల్లీ చుట్టూ 31 లక్షల దేశవాళీ వృక్షాలతో సహజ రక్షణ వలయం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? ఢిల్లీ చుట్టూ 31 లక్షల దేశవాళీ వృక్షాలతో సహజ రక్షణ వలయం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? ఇసుక తుఫాన్లనే తట్టుకొనుట. నెక్స్ట్, వృద్ధుల పోషణ కోసం ప్రస్తుత నెల పరిమితి ఖర్చు ఎంత? వృద్ధుల పోషణ కోసం ప్రస్తుత నెల పరిమితి ఖర్చు 10,000కు మించండి. వృద్ధ తల్లిదండ్రులను వేధించి విడిచిపెట్టే వారికి జైలు శిక్షను ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? వృద్ధ తల్లిదండ్రులను వేధించి విడిచిపెట్టే వారికి 6 నెలల జైలు శిక్షను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కూడంకలం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కూడంకలం అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి తమిళనాడులో ఉందండి. 2018 జూలై 20 చర్చించిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన పార్టీ ఏది? 2018 జూలై 20 చర్చించిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి? అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తెలుగు వన్ లైనర్ బిట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అదేవిధంగా కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వన్ లైనర్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.